వైసీపీ వణికిపోతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు రాష్ట్రాన్ని జగన్ దారుణమైన పరిస్థితులకు తీసుకువెళ్లారని విమర్శలు చేశారు అమరావతిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదిర్ల మనోహర్ మాట్లాడారు ఈ నెల పదిహేడున చిలకలూరిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తామని ఆయన తెలియజేశారు ఈ బహిరంగ సభ ద్వారా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు అభ్యర్థుల్ని మేము డిక్లేర్ చేశాము వైసీపీ పార్టీకి ఫ్యాంట్లు అన్నీ కూడా తడిచిపోయాయి ఆ రోజు నుంచి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఈ రెండు పార్టీల మధ్యన తగాయిదాలు సృష్టించాలని చాలా ప్రయత్నాలు చేసినా సరే రెండు పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఎక్కడ విభేదాలు లేకుండా ముందుకెళ్ళిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను అది అయిన తర్వాత గూడెంలో ఒక చరిత్ర సృష్టించాం జెండా సభని పెట్టి అతి తక్కువ సమయంలో రెండు రోజుల సమయంలోనే జెండా సభని జరిపి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను నిన్న లేదు మొన్న తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి జైహో బీసీ కార్యక్రమం ప్రతీదీ ఒక చరిత్ర ప్రతీదీ ఒక రికార్డే మొన్న జరిగినటువంటి బీసీలో ఇరు పార్టీ నేతలు చిలకలూరుపేట సభ సరికొత్త చరిత్ర తిరగరాస్తుందని నాదేండ్ల మనోహర్ అన్నారు క్షేత్రస్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి కలిసికట్టుగా విజయవంతం చేస్తామని చెప్పారు సభలో అభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చెరబడడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో నియంత్రిత పోకడకు మంచిది కాదన్నారు ఒక భరోసా కోసం మన ప్రభుత్వం అందులోంచి బయటికి తీసుకురావడానికి ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా ఈ ప్రణాళికను ముందు తీసుకెళ్ళడానికి అనేక సందర్భాల్లో ఒక కొత్త ఉత్సాహం నింపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి చిల్కలూరుపేటలో పదిహేడో తారీఖున నిర్వహించబోయే ఈ ఉమ్మడి బహిరంగ సభ ఖచ్చితంగా ఇతర సభలతో పోల్చుకుంటే ఇది అందరం కూడా చరిత్ర సృష్టించే సభ అందరి బాధ్యత ఉంది అందరు దీంట్లో భాగస్వాములు అవ్వాలి ప్రతి ఒక్కరూ ఏ విధంగా మనం ఈ సభ విజయం కోసం మనవంతు మనం సహకారం అందించగలుగుతామో ఆ విధంగా మనం ముందుకు అడుగు వేయాలని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మన జనసైనికుల్ని వీర